నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది చాలా సమస్యలు తీరి మళ్ళీ దైనందిన జీవితంలో మామూలుగా రొటీన్ కార్యక్రమాలు చేసుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి నూతనమైనటువంటి ఆస్తులను కానీ స్థలాలను కానీ ఇళ్ళని కానీ కొనే ఆలోచన ఉంటుంది దానికోసం కొన్ని పరిశీలనలు చేస్తారు కొన్ని పరిశీలిస్తారు కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు ఆ విషయం అలా నడుస్తూ ఉంటుంది విద్యా సంబంధమైన విషయాలు పోటీ పరీక్షల సంబంధ విషయాలు సంతాన సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి సంతానం యొక్క పురోగతి చాలా బాగుంది బంధుమిత్రులు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతాం అనేటువంటి నమ్మకం మీరు కలిగి ఉంటారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి సంతానాన్ని చదివించినందుకు తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందగలుగుతారు ఎంతో శ్రమపడి పొగలనుక రాత్రనుక మానసిక ఒత్తిడితోటి శారీరకమైన ఒత్తిడితోటి కష్టపడి ఉద్యోగం చేస్తున్నా ఎక్కడైతే గుర్తింపు లేదో ఎక్కడైతే దొంగలకు ఆస్కారం ఉందో ఎక్కడైతే దొంగలకు సత్కారం జరుగుతుందో నిజమైనటువంటి వాళ్ళను గుర్తించరో అలాంటి చోటు నుంచి వెళ్ళిపోవాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు జేబులో రూపాయి లేకపోయినా సరే ఉద్యోగానికి తక్షణం రాజీనామా చేసి వేరే చోట ఉద్యోగంలో చేరగలుగుతారు మీ శక్తి సామర్థ్యాలు తగినటువంటి గుర్తింపు అందుకు తగిన పదవి అందుకు తగినటువంటి జీతం మీకు లభిస్తుంది భగవంతుడు నా ఎందున్నాడు అనేటువంటి ఒక భావన మీలో బలపడుతుంది ప్రతిరోజు ప్రతి విషయం గురించి ఎవరెవరు ఎన్ని రకాలుగా బాధపడుతున్నా ఎన్ని రకాలుగా మాట్లాడినా చెల్లించకుండా కాలమే సమాధానం చెప్తుంది అనేటువంటి పద్ధతిలో నడుచుకున్న మీకు కాలమే సరి అయినటువంటి మార్గం చూపించి ఎదుటివాళ్ళని ఎదుటివాళ్ళకి పాఠం చెప్తుంది కాలచక్రం ఎప్పుడు కూడాను ఒకే రకంగా దాని భ్రమణం ఉండదు మారుతుంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కడికి అనేది వస్తుంది ఆ యొక్క రోజు కోసం మీరు ఎదురు చూస్తారు దాన్ని మీరు సాధించగలుగుతారు పోటీ పరీక్షల్లో విజయం సాధించి అధికారం కలిగినటువంటి ఉద్యోగాన్ని మీరు పొందగలుగుతారు వీసా కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి స్టాంపింగ్ కోసం ప్రయత్నం వాళ్ళకి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు వాళ్ళకి ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆడవాళ్ళు మహాలక్ష్మి మహాలక్ష్మీదేవికి అభిషేకం పూజ చేయటం లక్ష్మీ లక్ష్మీసందనంతో అమ్మవారిని పూజించటం అష్టములిగా తైలంతో అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయటం ప్రతిరోజు సర్పదోషుని నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దైవికమైన పొడితోటి ధూపం వేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నరదృష్టి గృహదృష్టి అన్ని రకాల దరిద్రాలు దాంతో పోతాయి మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది దొంగ స్వామీజుల మాటలు విని దొంగబాబాల మాట విని మోసపోవద్దు మీరేదైనా ఒక పని చేయబే ముందు పెద్దవాళ్ళని నిపుణుల్ని కనుక్కొని వాళ్ళ సలహాలు తీసుకొని వాటిని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాపిస్తాయి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తులు దొరుకుతారు వాళ్ళతో నూతనమైనటువంటి భాగస్వామ్యాన్ని తీసుకుంటారు భాగస్వాములు అందరూ కలిసి నూతన వ్యాపారాన్ని ఏర్పరచుకుంటారు మంచి ఫలితాలు ఆరంభంలోనే గోచరిస్తుంటాయి ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ కొన్ని ఆర్డర్లు ఇస్తామని చెప్పని ఇప్పటికే కొంతమంది వాగ్దానం చేయటం అనేది జరుగుతుంది ఏదేమైనా వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రం ఏదో రకమైనటువంటి విధంగా వీరు అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు ప్రతికూలమైన వాతావరణంలో కూడాను అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు ఏమీ అందులో సందేహం లేదు మనోధైర్యం కలిగి ఉండండి ఈ కుంభరాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తేలంతో ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు నాగశద్ధురాన్ని ధరించడం సర్పదోష నివారసులతోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన అదేవిధంగా సిద్ధగంధంతోటి మీ ఇష్టదైవానికి అభిషేకం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మానసికంగా అనుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధింపజేస్తుంది అదే సిద్ధగంధం అని చెప్పి అంటారు పెద్ద చెప్పిన ఈ విషయాన్ని మీ ఉపయోగార్థం మీ ముందుకు తెస్తున్నాను సూచిస్తున్నాను అదేవిధంగా ఈ కుంభరాశి వారికి లైట్ బ్లూ కలర్ బాగుంటుంది అదృష్టం ఇంకా తొమ్మిది ఏదైనా పరిమిది వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయట వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి